హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిల్ప వెల్కమ్ టు టేస్టీ టైం ఈరోజు మనం చూడబోతున్నాము టమాటా ఎగ్ కర్రీ ఈ టమాటా ఎగ్ కర్రీ రైస్ చపాతి ఇలా దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం నేను ఇలా నాలుగు కోడిగుడ్లను తీసుకున్నాను ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం పై ఒక డ్రై బాండి పెట్టుకోవాలి బాండి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం రెండు ఇలాచీని అలాగే రెండు లవంగాలు అలాగే కొద్దిగా చెక్కని అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే అర టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని ఈ మసాలా దినుసులంతా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా దినుసులు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి నేను ఆరు టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ముందుగానే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాము ఈ టమాటా వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని బాగా ఒక నిమిషం పాటు దీన్ని మగ్గనిస్తే సరిపోతుంది ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఈ టమాటా పీరీని మళ్ళీ ఒక నిమిషం పాటు మనం మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు కర్రీ కాస్త ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పౌడర్ని కూడా వేసుకోవాలి జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల కర్రీకి చిక్కదనం వస్తుంది అందువల్ల నేను రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పొడి వేసాను ఇప్పుడు ఈ ధనియాల పొడి జీడిపప్పు పొడి బాగా కలిసేలాగా కర్రీనంతా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని వాటికి ఇలా చాకుతో చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇలా కోడిగుడ్డుకు ఘాట్ పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలికి కూడా వెళ్తుంది ఇలా మిగిలిన వాటన్నింటికి కూడా ఘాట్లు పెట్టుకొని మనం ఇప్పుడు ఈ కోడిగుడ్లను కర్రీలో వేసుకుందాము ఇలా కోడిగుడ్లన్నింటినీ వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటికి మసాలా పట్టే విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా అన్నింటినీ కలుపుకొని మరి ఒక నిమిషం పాటు మగ్గనిస్తే కోడిగుడ్డికి ఆ మసాలా అంతా పట్టేస్తుంది ఇలా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలిందంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు నేను స్టార్టింగ్లో వేయలేదు ఇలా చివరిలో వేస్తే ఆ కరివేపాకు స్మెల్ కర్రీకి మంచిగా వస్తుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంతేనండి టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్